ఇది ఆ దేశానికి మీరు నేర్పింది. మట్టిలో విత్తనం వేస్తే మొలకొస్తుంది, అది ఆహారం అవుతుందని చెప్పింది మా జాతి. దేశానికి మేము నిజమే చెప్పిన మన భయం చెప్పిన మన భయం మీలాగా మంత్రాల తంత్రాలతో మాయలు చెప్పలేము మేము అనుకుడు అమ్మ కడుపులో 10 నెలలు ఉమ్మనీరులోనే బిడ్డ పుడుతుందని మేము సత్యం చెప్తున్నాం. మా స్వేరో చెప్తున్నది సత్యం, ఇది సత్యం. ఇది మీరు కన్నీటి చుక్కలు మీ ఇంకా కడుపు అవుతుందని మీరేమి చెప్తారా? మీరేమి చెప్తారా? ఇక మేము వినాం. మీరు అంతా వ్యవహారం అయిపోయింది, ముగిసిన కథ, ముగిసిన కథ. మీ కథ, మీ కథ ముగియటానికి 10,000 మంది ఒక్క కుంక చీరలలోనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో 38 లక్షల మంది సిద్ధమైన 4 కోట్ల 3 కోట్ల 90 లక్షల మంది మేము సిద్ధమవుతాం. అప్పుడు చెప్పరు మీ కథలు పంచకథలు అని, మాకు ఎప్పుడైతే చెప్తారు? నేను కూడా చూస్తాను. ఇలా చాలా ఆగే పడింగే, చాలా సాక్ష్యలేంగే. మేము చెప్పులు గుట్టందే మీ కాలు బయటికెళ్ళలే, మేము డబ్బులు గొట్టందే మీ పాడే కాటికెళ్ళలే, నిన్ను నన్ను గంగ తల్లి భారతమ్మ ఒక్కటే, నీవు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే. కానీ నీకు నాకు నడుమ కులం అట్టు కోడలేందిరా, ఈ కులం అనే కులను సృష్టించింది ఎవడురా? ఎవడు చెప్పిండురా మేము తక్కువ జాతులని? మీకు మొత్తం ఎదురు చిక్కిదిదాకయ్యాడా రాసిండురా మీరెక్కువ జాతులని? అడగదా మా గట్టిగా, ఎవడు చెప్పిండురా మేము తక్కువ జాతులని? సార్ నేనేమో మనసులో ఏమైతే మాట్లాడుతున్నానో మీరు అది చెప్పింది సార్. మనం ఓన్లీ జేబీ మంటే ఎదగం సార్, మన ద్వారా పైసలు కూడా రావాలి సార్, జ్ఞానం అక్షరాలతో పాటు కరెన్సీ నోట్లు కూడా ఉండాలి సార్, ఇలాగా సూటు బూటు కూడా వేసుకోవాలి సార్ మంచిగా. నిజంగా సార్, అద్భుతంగా మాట్లాడగలగాలి, అద్భుతంగా చెప్పగలగాలి, అద్భుతంగా జీవించగలగాలి, అప్పుడు ఆత్మగౌరవం అనేది వస్తుంది. దాన్ని నేర్పిస్తున్నారు, మన తరం 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 నేర్చుకొని ముందుకు పోవాలి. కానీ క్వశ్చన్ ఎక్కడ ఉన్నది అని అంటే, మన తక్కువ జాతరంలో మనం డిసైడ్ చేసిన వాళ్ళకి ప్రశ్న, మీకు 3 ముక్కులున్నాయా? ఎందుకంటున్నారా? మీరు ఎవరైనా చూసినా? నేనైతే చూడాలి అమ్మతో. మీకు 3 ముక్కులున్నాయా? 4 చేతులున్నాయా? 20 కాళ్ళున్నాయా? 60 కళ్ళున్నాయా? ఇంకోటి కూడా అడుగుదాం అనుకున్నా బాగుండదు. 20 కాళ్ళున్నాయా లేక 60 కళ్ళున్నాయా? నువ్వు ముట్టితోని తింటావా, తల కిందులు అంటావా? ఎవడు చెప్పిండురా మేము తక్కువ
పుత్తూరు వస్తారు సార్, మా ఊరు మీ ఊరు పక్కనే సార్, అమరచింతమల్ సార్, అమరచింతమల్ సార్, నువ్వు నేను సేమ్ జిల్లా సార్, సేమ్ జిల్లా సార్, ఆ మట్టి వాసన దగ్గరకు వస్తే వస్తూనే ఉంటారు సార్. చలో ప్రవీణ్ కుమార్ సార్, నేను వస్తా సార్, నేను వస్తా. నువ్వు ఒక్కరిని వస్తావా, 100 మందిని తీసుకొస్తుంటావా? షేర్ ఖాన్ రా, షేర్ ఖాన్ రా. నేను తక్కువ అన్నోళ్ళంతా 100 మంది రాని, మేము ఇద్దరమే వస్తాం, ఇద్దరమే వస్తాం. ఎకురంలో వరి నాటుదాం, వరి నాటుదాం. నువ్వు ఫస్ట్ దుంతావా, నేను ఫస్ట్ దుంతానా ఛాలెంజ్ గా. నువ్వు ఇంతనం ఫస్ట్ వేస్తావా, నేను ఇంతనం ఫస్ట్ వేస్తానా? చలో పోదాం. నువ్వు ఎక్కువ పుట్లు వండిస్తావా, నేను ఎట్లా పుట్లు వండిస్తా చూద్దాం. పా పోదామా, ఛాలెంజా? నిలువురి మరి ఎవరన్నా ఉంటే ఫోన్ చేయకుంటున్నా. నువ్వు దుక్కి దున్నగలవా, భూమిల మొక్క నాటగలవా, మూట కొట్టగలవా, నువ్వు మూట మోయగలవా, మూట కొట్టగలవా, నువ్వు మూట మోయగలవా, మాలెక్క, మాలెక్క, భీమ్ కోరేగాం, కోరేగాం, వీరుల లెక్క, వీరుల లెక్క, 25,000 భీష్మాల సైన్యాన్ని 500 మంది మట్టి కరిపించినట్టు కత్తి దిప్పగలవ కర్ర సాము చేయగలవ ఇప్పుడు చెప్పిందులమే. సార్ ఇట్లా 7 పెడితే మనం ఫస్ట్ సార్ పోయితే అది ఏంటంటే వాడు కూలిపోతుంది, దానికి పెద్ద నైపుణ్యం కావాలి, కుండ చేయగలవా, పెద్ద బండ చీల్చగలవా, మా వడ్రోళ్ళ లెక్క, వడ్రోళ్ళ లెక్క. లేకపోతే ఫైనల్ టెస్ట్ నీకు, టెస్ట్ నీకు, మా పూర్ణ మనవత్తు లెక్క ఎవరెస్ట్ ఎక్కగలవాడు చెప్పిండు. అంటే కూర్చొని, అంటే కూర్చొని, మేము పంటలు వండిస్తే నువ్వు తిని కూసుంటివి. శకం కలేసుకొని కండలు కరిగించి పంటలు వండిస్తే నువ్వు సబ్బరంగా తిని కూసుంటివి. మా చెమట నెత్తురులతో నువ్వు సంపదగా పాడుకుంటివి. కూసున్న కాడరే, కూసున్న కాడరే, కాడరే, మా వద్దన కుంపటి రాజేస్తివి. ఎవరు చెప్పిండురా, ప్రశ్న కూడా రేపు ప్రశ్న కూడా ఉధృతంగా వేయాల్సిన పని ఉన్నది, మరి ఏం జరగాలి. రాజేష్ అయితే ఒక్కోసారి ఆ వీడియో చూసినప్పుడు నాకు భయం అయిపోతుంది, భయం అయిపోతుంది. ఎందుకంటే చుట్టూ ఎవరు ఉన్నారు, ఒక్కడ పెట్టుకుంటాడు, ఎక్కడికో పోయి షట్కింది పోయి పెట్టుకుంటాడు, షట్కింది పోయి పెట్టుకుంటాడు, పెట్టుకుంటాడు, యాసుటాడు పెట్టి, యాసుటాడు పెట్టి. ఆ షాన్ అనే పేరు నీకు నిజంగానే సూట్ అయింది రాజేష్, నువ్వు నిజంగా పులివే, నిజంగా పులివే. ఒక్క పులి గర్జిస్తేనే, గర్జిస్తేనే, ఒక్క పులి గర్జిస్తేనే అవతలకు ఇది పడుతున్నది, పడుతున్నది. మరి 10,000 మంది పులులు గర్జించారు కదా. యుద్ధం అని అంటే జ్ఞాన యుద్ధంతో పాటు
ఆయుద్ధం కూడా చేయాలి సార్. మనం చేయాలి సార్. మనం అది అవసరమే వాస్తవానికి. ఆ యుద్ధం చేయకపోతే మనల్ని చాలా మంది నష్టపోతారు సార్. ఆయన చేసిండు యుద్ధం, మీరు చేస్తున్నారు యుద్ధం, మమ్మల్ని చేయమంటున్నారు యుద్ధం. దాంతో పాటు ఆ యుద్ధం కూడా చేయాలి ఖచ్చితంగా. దానికి అందరూ దేహదారుద్యాన్ని కలిగి ఉండాలి. మనకంటే శక్తివంతులు ఎవరు లేరు ఈ భూమి మీద. మన ఒంట్లో ప్రవహిస్తున్న చీమునెత్తురులు ఈ ప్రపంచ దేశాల్లో ఎవరికి టెస్ట్ చేసినా రావు. కరోనా ఉంటిన దేశంలోనే కరోనా పాకిన రష్యా, ఇటలీ, చైనా, అమెరికా లాంటి దేశాల కుప్పలు చచ్చిపోయారు. కానీ ఇండియాలో రోజు చచ్చిపోయేదానికంటే తక్కువ చచ్చిపోయారు. ఎందుకు అంటే వీడికి ఎత్తలేదు, మీకు ఎక్కలేదు కరోనా. ఎక్కినది అంటే మీకు ఈ దేశంలో 80% మంది ఎవరున్నారంటే మనమే. ఏం చేయలేదు మనదా, వీళ్ళేం చేస్తారు సన్నాసులు కాబట్టి మీ తెలివి, మీ సహనము, మీ త్యాగము, మీ సాహసము లేకుంటే బుగ్గైపోతుంటివో ఈ భరత భూమిలో, మసి బొగ్గైపోతుంటివో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. నీ బొమ్మ వెడితే తీరున, నీకు దండలేస్తే తీరున, నీ జెండలు ఎగరేస్తే తీరున. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. బండవేల్క చెర్లలో ఈ పాట పాడిన సార్, మొత్తం స్టేజ్ మీద ప్రభుత్వమే ఉంది. డిప్యూటీ సీఎం ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, మొత్తం సెక్యూరిటీ, మొత్తం పోలీసులు, గిలిసలు అందరు ఉన్నారు సార్. నాకేం భయం సార్, నా తాత గురించి నేను చెప్పుకోవడానికి నాకేం భయం. చెప్పిన బాజాప్తిగా ఆనాడు, డిప్యూటీ సీఎం గా ఉన్న కడియం శ్రీహరి అన్న వేదిక మీద ఉన్నాడు. మర్యాద బిడ్డని కడియం శ్రీహరి అన్న, అంబేద్కర్ తాత గనక పుట్టకపోయింటే నువ్వు ఇవాళ గుడ్డకొస్తూనే ఉంటుంటివి, డిప్యూటీ సీఎం కాకపోతుంటే. నన్ను ఇంటికి పిలిచిట్టు తెల్లారి వేస్తాడు లోపల అనుకున్నాను. ఏదో బిడ్డ వేస్తాడు అనుకున్నాను నేను. కానీ నన్ను గట్టిగా దగ్గర తీసుకొని కౌగిలించుకున్నాడు సార్. ఎక్కడో చోట నరం లాగుతుంది, ఎక్కడో చోట ఆ ప్రేమ కనెక్ట్ అయిపోతుంది సార్. బాబా అంబేద్కర్ మా బడుగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో. మా డిఎస్పీ సార్కి 3 సుక్కలు వచ్చినా మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ అవునా, మా స్వేర బిడ్డలందరూ బడికి పోదురా, గొర్రెలకడ బర్లకడనే ముందురు ఇంకా బాబా అంబేద్కర్ పడుగులకు భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. బాబా అంబేద్కర్ ఒకవేళ ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన బాబాసాహెబ్ చేతిలో కనుక అంబేద్కర్ రాసే పనిని కనుక పెట్టబోయింది ఇంకోటి కనుక రాసి ఉంటే 80% మంది బిడ్డలు ఈ పాటికి ఎంతో మంది నాశనం అయిపోతుంది. నిజమే, ఇది ఎవడి గొప్పతనం కాదు, ఇక్కడ కూర్చొని మైక్ పట్టుకున్నా మాట్లాడుతున్నాం, చేయకుండా చోటు వచ్చింది, అది వచ్చింది, అన్ని క్రెడిట్ గోస్ టు బాబాసాహెబ్ అంబేద్కరే. ఏమైనా చెప్పు, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో.
మలినమైన నీరు ఆ ఉచ్చుతో పవిత్రమవుతుందని ఎట్లా చెప్పిర్రబ్బా ఈ దేశానికి? ఇదేమన్నీ మనుషుల మన సంగతిని ఈసరించి గుర్తించకుండా మేము నీళ్లు తాగితేనే ఆ చెరువు మూత్రంతో పవిత్రమవుతుందని ఈ దేశానికి అబద్ధాన్ని చెప్పి ప్రచారం చేసింది కనుక దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని మహర్ చెరువులో మీరు నీళ్లు తాగకుంటే మనుస్మృతిని కనుక మీరు మంటలేయకుంటే అగ్రవర్ణ అహంకార మనిషి అడుగులకు చిన్న దృష్టి చూస్తాడు జనాలు.